సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ లచ్చపేట 10వ వార్డులో పట్టణ ప్రగతి కార్యక్రమంలో కౌన్సిలర్ కూరపాటి బంగారయ్య మాట్లాడుతూ పట్టణ ప్రగతిలో మొదటి రోజు నుంచి రెండో రోజు వరకు పలు కార్యక్రమాలు జరిగాయని చెప్పారు. మున్సిపాలిటీ పరిధిలోని లచ్చపేట వార్డు యందు ప్రభుత్వం ఇటీవల పట్టణ ప్రగతి కార్యక్రమం కింద 10వ వార్డు యందు నిన్న ఇరవై నాలుగవ తేదీ నాడు ఐడెంటిఫై చేయడం జరిగింది. ముక్కి కాలువలు మరియు పిచ్చి మొక్కలు గుమ్మ చెట్లు ఎక్కడెక్కడ శుభ్రం ఉన్నదో అక్కడ మొత్తం ఐడెంటిఫై చేయడం జరిగింది. మరి నిన్న కొద్దిగా శుభ్రం కూడా ముక్కి కాలువలు చేయడం జరిగింది. వీధులను కూడా కొద్దిగా ఊడడం జరిగింది. ఈరోజు కార్యక్రమంగా తీగలు కరెంటు తీగలు ఇళ్ళ మీద ఉన్నవి ఇంట్లో స్తంభాలు మరియు డ్యామేజ్ స్తంభాలు సంబంధించినవి కూడా సర్వే చేయడం జరిగింది. మరి ఈరోజు కూడా గ్రామంలో నడి ఒడ్డున గల పిచ్చి మొక్కలను తరకాలను కూడా తొలగిస్తున్నాము. మరి ప్రతిరోజు ప్రతి ఇప్పుడు తాత్కాలికంగా పోచమ్మ గుడి వద్ద భయంకరంగా తుమ్మ చెట్లు మనిషి అవన్నీ తీసేసి ప్రజలకు దోమల పెడతలే. లచ్చపేట గల 10వ వార్డులో 24/2/2020 గ్రామసభ నిర్వహించడం జరిగింది. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ముఖ్యంగా ఈ కార్యక్రమంలో ఈ పిచ్చి మొక్కలు అట్లాగే సర్కారు చెట్లు ఖాళీ స్థలాల్లో ఉన్నటువంటి చెత్తా చెదారమైన ప్రదేశాలు అట్లాగే ఈ పాడుబడిన ఇండ్లు అట్లాగే శిథిలమైపోతున్నటువంటి ఇండ్లను గుర్తించడం జరిగింది. అట్లాగే ముద్దు స్తంభాలు వేలాడుతున్న తీగలు అట్లాగే మూడో వైర్ వేయడం ఇట్లాంటివన్నీ మేము ఈ ప్రజల సహకారంతో వారి యొక్క భాగస్వామ్యం చేసుకొని ఇవన్నీ ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ వాటర్ పరిధిలో అవన్నీ మేము ఐడెంటిఫై వాటిని గ్రామ రోజువారీగా ప్రణాళిక చేసుకొని ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మేము ఈ ఖాళీ స్థలాల్లో చెట్లు కర్కటుంబ చెట్లు చెత్తలు ఏదైతే ఉన్నాయో వాటిని ముందుగా తీసేసి అట్లాగే మృతి కాలువలు కూడా క్లీన్ చేయడం జరుగుతుంది ఈ 2-3 రోజులలో. అట్లాగే ఇది ఏ విధంగా రోజువారీగా మేము ఈ కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతాము.